వెల్కమ్ టు ఎయిడ్స్ మా ఏరియా లైఫ్. అందరూ నమస్కారం, బాగున్నారా? ఇది మన సెకండ్ వ్లాగ్. ఇక్కడ నుంచి నేను చైనీస్ గార్డెన్ వెళ్తున్నా. సో ఈ జర్నీలో బస్సులో వెళ్తా. మనం బస్సు నుంచి ఏమేమి క్యాప్చర్ చేయొచ్చో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా. అలాగే చైనీస్ గార్డెన్లో చాలామంది క్రికెట్ ఆడతారు. ఇవాళ సండే కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ క్రికెట్ ఆడతారు. సో అయితే అది కూడా క్యాప్చర్ చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గో. ఇది బస్ స్టాప్. బస్ కొరకు వెయిట్ చేస్తున్నా. ఇంకొక కొద్దిసేపట్లో బస్ వచ్చేస్తుంది. సో వచ్చినాక మనం జర్నీ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఆల్రెడీ బస్ వచ్చేసింది. ఓకే, లోపలికి వెళ్తాం. ఇది బస్సు, ఇది రెండంతరాల బస్సు చూడచ్చు మీరు. ఇది ఫస్ట్ ఫ్లోర్ పైకి వెళ్తున్నా. ఇప్పుడు ఇది సెకండ్ ఫ్లోర్. బాగా మంది ఇవ్వలేరు. సో మన మీడియా తీసుకోవడం కూడా కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. సో ఇది మా నేను ఉండే ఏరియా అన్నట్టు. ఇది ఏరియా పేరు వచ్చేసి తోగోన్. సో ఇప్పుడు నేను చైనీస్ గార్డెన్ వెళ్తున్నా. మనకు అక్కడికి ఏమేమి, ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేలోపు మనకి ఏమేమి కనబడితే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతా. సో చూద్దాం ఏమేమి మనం చూడొచ్చో. తోగోన్ నుంచి ఇప్పుడు జురాంగ్ ఈస్ట్ వెళ్తాం. జురాంగ్ ఈస్ట్ నుంచి చైనీస్ గార్డెన్ వెళ్తున్నాను అటు. సో తోగోన్ నుంచి జురాంగ్ ఈస్ట్కు నాకు 10 మినిట్స్ పడుతుంది. ఆ నుంచి అటు ఒక 10 మినిట్స్ పడుతుంది. ఓకే, జంక్షన్ కాడకు వచ్చేసినాం. ఇప్పుడు సిగ్నల్ పడ్డది కాబట్టి మనం వెయిట్ చేయాలి. బస్సు వెయిట్ చేస్తుంది. సో ఈ పక్కన ఐఎంఎం వచ్చేసి షాపింగ్ మాల్ అన్నట్టు. ఇది చాలా ఫేమస్ అయిన షాపింగ్ మాల్ అన్నట్టు. ఓకే, మన సిగ్నల్ కూడా పడ్డది. సో మన బస్సు వెళ్తుంది. సో ఆల్మోస్ట్ తోగోన్ మా ఏరియా క్రాస్ అయిపోయినట్టే. అలాగే ఇంకో బస్ స్టాప్ కూడా దగ్గరలోకి వచ్చేసింది. సో అక్కడ ఉన్న వాళ్ళని కూడా పికప్ చేసుకుంటుంది ఎవరైతే జురాంగ్ ఈస్ట్ వెళ్తారో. సో ఓకే, ఆ నుంచి ఇప్పుడు లెఫ్ట్ అని తీసుకుంటుంది మన బస్సు. ఆల్మోస్ట్ సిగ్నల్ పడ్డది. ఓకే, వెళ్తున్నా. టర్న్ అయిపోయింది మన బస్సు. మీరు చూసినట్టయితే పైన కనబడుతున్నాయి రెండు బ్రిడ్జెస్. అవి వచ్చేసి మెట్రో రైల్ బ్రిడ్జెస్ అండి. పైనుంచి మెట్రో రైల్ వెళ్తుంది అన్నట్టు. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఇంకో మెట్రో రైల్ వెళ్తుంది చూడండి. రైలు వెళ్తుంది ఆల్రెడీ. ఇక్కడ సిగ్నల్ అక్కడ ఒక బస్సు ఉంది కదా గ్రీన్ కలర్లో. మన బస్ అవుట్లుక్ కూడా అంతే ఉంటుంది సేమ్. ఆ పక్కన రెడ్ కూడా. సో మన బస్ అవుట్లుక్ కూడా సేమ్ దానిలోకే ఉంటుంది. సో ఇప్పుడు సిగ్నల్ ఉండదు కాబట్టి వెయిట్ చేయాలి.
దూరంగా వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను జురంగస్లో ఉన్నా. మీరు చూసేటన్నీ అవన్నీ ఎంఆర్టీ బ్రిడ్జ్లు, అంటే రైలు పట్టాలు దాని మీద ఉంటాయన్నట్టు. సో ఇక్కడ నుంచి కనబడుతుంది అక్కడ చూడండి, 1, 2, 3, 4. సో ఈ పైనుంచి మెట్రో రైలు వెళ్తుంది అన్నట్టు, ట్రైన్ వెళ్తుంది. ఇంకోటి రైల్వే స్టేషన్ పైకి. ఓకే, పైకి వచ్చేసాము. సో అక్కడొక రైలు వెళ్ళిపోతుంది. సో మన దాని గురించి రెడీ అన్నది. ఓకే, వచ్చేసింది రైలు. సో లోపలికి వెళ్దాం. ఓకే, డోర్ ఓపెన్ అయింది, అందరూ ఉన్న వాళ్ళు దిగుతారు. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. చైనీస్ గార్డెన్ ఆల్రెడీ వచ్చేసాం. సో ఇదే కనబడేది చైనీస్ గార్డెన్. ఒక అబ్బాయి క్రికెట్ ఆడుతున్నాం, అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ సండే అందరు వచ్చేసి ఫ్రీ ఉంటుంది కాబట్టి అందరు వచ్చేసి గ్రౌండ్లో క్రికెట్ ఆడతారన్న. వాట్ ఈస్ యువర్ నేమ్?
నోయల్ నైస్ నేమ్. అవి అక్కడ పెద్దవాళ్ళు కూడా క్రికెట్ ఆడుతారు, సో అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక క్లోజప్ షాట్ తీద్దాం, వీలైతుందో చూద్దాం. ముందైతే ట్రై చేద్దాం అక్కడికి వెళ్ళి క్లోజప్ అంటే దగ్గర నుంచిగా. ఇద్దరు ఉరుకుతూ రాగమా ఉరుకోవట్రే నెంబర్ ఉండి ఫోర్ అనట్రా. కీపర్ వాక్ ఓపెన్ కదా, కట్టగాడుంది కట్ట ముంగడ పడ్డది ఇంకా ఫోర్ ఎట్టుతా అనమాట. కీపర్ అంటే ఫీల్డర్ ఏమంటుందా సార్? మూడు జనాలు ముందరనే ఉంటుంది, ఫోర్ ఎట్లయితే కట్ట దట్టకమని. ఓ కీపర్ మీద మీద పోతుండే, ఓ నడి పిచ్చలకు ఒంపై కొడతాయి నేను ఒక నీళ్ళు వెళ్ళి చల్లదు. మళ్ళీ బౌలర్ ఉన్నా నెంపర్ పెట్టుకోవట్రీ. ఏ కీపర్ చూడ అక్కడ దాకా వెళ్ళి పెడుతున్నాడు. ఇక తెల్ల పాయింట్ అయినా సరే సరే ఫోర్ అయితే ఫోర్ అని అంటాడు. ఇక కీపర్ మంచి అన్ని మూసుకుని వస్తుంది. ఇక ఫోర్ వాయిన వాయ కట్ట దాటుందండి. నేనే వ్యక్తి వీళ్ళు బలం ఉన్నారు. చంపిండి సిక్స్ చంపిండి ఆ తిక్క తిక్క ఏ చంపిండి ఆకాశం ముట్టింది పో చూడు చూస్తాను ఆకాశానికి చంపని చంపని ఉరుకు ఉరుకు పుస్తకం సిక్స్ పోకుంటే మళ్ళా ఏ పోయింది సిక్స్ సిక్స్ పోయింది పడది బాడ పడదు పో.